పౌలు మోకాళ్లూని ప్రార్థిస్తున్నాను అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్లూని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మోకాళ్లూని ప్రార్థించే భంగిమ దేవునికి ఎంతో ఇష్టం. బహిరంగంలో వీలు కాకపోతే ఒంటరిగానైనా దేవుని ఎదుట సాష్టాంగపడడం, మోకరిల్లడం మంచి అభ్యాసం. మోకాళ్ల ప్రార్థన భక్తులకు అలవాటే. ఒకనొక రోజున యేసు ఎదుట ప్రతి మోకాలు వంగాల్సి వస్తుంది. అలవాటు లేని వారికి అది ఎంతో కష్టమవుతుంది. దేవునికి వినయ విధేయతలు చూపుతూ ప్రార్థిస్తాము. దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టే మనమంతా. మోకరిల్లి ప్రార్థించటం సంఘం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. అయితే శరీర బలహీనతల వల్ల కొందరు తరచుగా మోకరిల్లలేకపోతున్నారు, అది వేరే సంగతి. ప్రభువు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆయన సాష్టాంగపడ్డాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. పౌలు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశాడు. ఎఫెసీ పత్రిక 1:17 మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అయిన మహిమాస్వరూపి అయిన తండ్రికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు అనే కుమారుని నామమున తండ్రికి ప్రార్థన చేశాడు పౌలు. యోహాను సువార్త 16:23 ప్రభు అన్నాడు, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. శిష్యులు యేసు ప్రభుతో 3 సంవత్సరాలున్నారు. వారు ఆయన ఎదట చిన్నపిల్లల్లాగే ప్రవర్తించారు. ఏది కావాల్సి వచ్చినా ఆయన్నే నేరుగా అడిగేవారు. ఆయన వెళ్లిపోయే ఘడియ వచ్చింది, అప్పుడు వారు ఆయనను ఏదీ అడగలేరు. వారు తండ్రినే వేడుకోవాలి. యేసు నామమున తండ్రిని అడగాలి. ఎందుకు ప్రభు అలా చెప్పాడంటారు? నీవు నేను ఈ రోజున నేరుగా యేసుకు ప్రార్థన చేస్తామనుకో, మనం యేసు మధ్యవర్తిత్వ పరిచర్యను వాడుకోలేని వారమవుతాము. దేవునికి మనకు మధ్యవర్తి యేసే. ఆయన మన ప్రార్థనలను తండ్రికి నివేదిస్తాడు. యేసు నామమున అంటే యేసు నీ ప్రార్థనను తీసుకుని అది తన ప్రార్థనే అయినట్లు తండ్రికి అప్పగిస్తున్నాడు. శ్రోతలు, ప్రార్థన జీవితంలో మనమెంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలో చెప్పిందే చెప్పడం, ఊరికే పురశ్చరణ చేయడం దేవునికిష్టం లేదు. అన్యప్రజలు తిరిగి తిరిగి చెప్తారు, వ్యర్థంగా మాటలను ఉచ్చరిస్తారు. మనం ప్రార్థనలో దేవ చైతన్యం కలిగి మరీ ప్రార్థన చెయ్యాలి. గమనించారా, పౌలు ప్రార్థనలు బహు క్లుప్తంగా ఉంటాయి. ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పి పత్రికలో పౌలు చేసిన ప్రార్థనలు సంక్షిప్తంగా ఉన్నాయి. బైబిలులోని ప్రార్థనలన్నీ అలాగే ఉన్నాయి. కొండమీది ప్రసంగంలో ప్రభువు ప్రార్థన వేషధారణను గద్దించాడు. అన్యుల్లాగా వ్యర్థంగా మాటలు అతిగా పలకవద్దు, దానివల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అన్యుల తప్పు అభిప్రాయం. మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షముగా చేసిన ప్రార్థనంతా 3 వచనాలు. కర్మేలు పర్వతం మీద ఏలియాను చూడండి, బయలు ప్రవక్తలను ఎదిరించి తానొక్కడే ధైర్యంగా దేవుని పక్షాన నిలిచాడు. గొప్ప ప్రార్థన చేశాడు, కాని అది ఒకే ఒక్క వచనం. నెహెమ్యా చిన్న చిన్న ప్రార్థనల మొత్తం 7 వచనాల్లో ఉంది. యోహాను సువార్త 17 యేసు ప్రభువు చేసిన ప్రార్థన అంతా మనము 3 నిమిషాలలో చదివి ముగించగలం. మత్తయి సువార్త 14:30 పేతురు ప్రార్థన 2 మాటలు, ప్రభువా రక్షించు అంతే. గలిలయ్య సముద్రంలో మునిగిపోతూ పేతురు చేసిన ఆక్రందనే ప్రార్థన. ప్రభువు ఆ ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు, అతన్ని లేవనెత్తాడు. అతడు దీర్ఘ ప్రార్థన మొదలెడితే ఉపోద్ఘాతంలోనే సముద్రం అడుగుకు వెళ్లిపోయేవాడు. ప్రార్థన అర్థవంతంగా, క్లుప్తంగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం.